నా కోపము మళ్ళించును గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింప చేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును. ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. ప్రాయశ్చిత్తము చేశాడు. పాపమునకు జీతము మరణము. ఫీనిహాస్ ఎలియాజరు తమ్ముడు, అహరోను కుమారుడు ఫీనిహాస్, 25వ అధ్యాయంలో మిశ్రమ జనాంగంగా దేవుని పిల్లలు అపవిత్రమైన అన్యులతో మోయాబీయులతో వ్యభిచారం చేసి ఇంచుమించు కొన్ని వేల మంది చచ్చిపోయారు. అలా జరుగుతున్న సమయంలో ఒక ఇశ్రాయేలీయుడు మిద్యాను ఒక స్త్రీని తీసుకువెళ్ళి అపవిత్రం చేస్తుండగా వెనకనే ఈట పట్టుకొని వెళ్ళాడు. వారిద్దరినీ కడుపులో గుండా దూసుకొని పోవునట్టంటే స్త్రీ కడుపు దాని మీద వాడు ఉన్నాడు. వాడి పేర్లు ఏంటో తెలుసా? కొజ్బి, జిమ్రి, ఇశ్రాయేలీయులలో ఉన్న